పార్టీలకు అతీతంగా ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి గజపతిరాజు, విజయచంద్ర, జగదీశ్వరి, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తనూజారాణి పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల శాఖపై ప్రధానంగా చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ నిర్వాహకం వల్ల నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని మంత్రులు మండిపడ్డారు. నాలుగైదు సంవత్సరాలుగా బిల్లులు లేక మొత్తం ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. చాలా వరకు పనులు ఏమీ వెళ్ళలేదు, నత్తనలక నడిచాయి. వ్యవసాయం దగ్గరికి వచ్చామంటే ఇక్కడ కూడా ఎప్పుడు ఎవరికి నష్టపరిహారం ఇచ్చింది పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటిని సెటట్ చేయాలి. అలాగే వైద్యం దగ్గరికి వస్తే హాస్పిటల్స్ అన్నింటిని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబులెన్స్లు అన్నీ ప్రిపేర్లోనే ఉన్నాయి. ఫెడరల్ అంబులెన్స్లు అయితే ఎక్కడ పైకి వెళ్ళడం లేదు, అలాగే ఎక్కడ నిధులైతే కనిపించలేదు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం అభివృద్ధి అయినా చేసిందా అంటే చెప్పాలంటే శూన్యమనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇరిగేషన్ రైతుకైతే బేసిక్ ఇరిగేషన్ వాటర్ ఏదైతే ఉందో అంటే కనీసం ఎగ్జిస్టింగ్ కెనాల్స్ కూడా రిపేర్ చేయకుండా 5 ఏళ్లలో పూర్తిగా వాటర్ రాని పరిస్థితుల్లో వ్యవహరించారు. మరి అలాంటి పరిస్థితి రాకూడదని ప్రభుత్వం వచ్చిన ఏర్పాటైన వెంటనే మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. వెంటనే దానికి రిపేర్ వర్క్స్ ఏదైతే ఉందో దానికి శాంక్షన్ చేసి రిపేర్ వర్క్స్కి ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేయమని చెప్తే కొన్ని చేసుకున్నాం. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోవడం వల్ల కొన్ని చేయడం అవ్వలేదు. కానీ రానున్న నెక్స్ట్ సీజన్కి దానికి చేయడానికి పూర్తి స్థాయి కసరత్తు చేయడానికి మేము చేస్తున్నాం.